ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాచనగారం పిడుగుగురై మరణించిన కుటుంబానికి ఒక్కొక్కరికి 4 లక్షల నష్టపరిహారం సబ్ కలెక్టర్ సత్యనారాయణ. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న జోష్ణను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్ళు వాళ్ళ పొలంలో వాళ్ళు పనిచేసుకున్న సమయంలో తిరిగి పడిపోవడం చెట్టు కింద ఉన్నారు అమ్మలే వీళ్ళు దురవశాత్తు తిరిగి వాళ్ళ మీద పట్టడం వల్ల స్పాట్లోనే సొంగ దేవమంత సొంగ మనీష్ అని కూడా చెప్పడం జరిగింది. సొంగ జ్యోష్ణ అనే అమ్మాయి అమ్మాయి కూడా మ్యారీడ్, ఆ అమ్మాయి సేఫ్గా బాగుంటుంది వల్ల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉందని డాక్టర్స్ పర్యవేక్షణలోనే మనకి చంద్రపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ పర్యవేక్షణలో ఉంది. తన బాడీ పొజిషన్ కానీ తన అంతా కూడా కాన్షియస్గా ఉంది, అంతా కూడా మాట్లాడుకుంది, బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇకపోతే ఈ సొంత దేవమాత సొంత మనిషికి సంబంధించి గవర్నమెంట్ సంబంధించి ఎక్స్ప్రెషన్ ప్రపోజల్స్ జిఓఎంఎల్ ఎంఎస్ నెంబర్ 15 ప్రకారంగా ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ప్రభుత్వం సహా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రతిఫలాలన్నీ కూడా ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ ఇద్దరు బాడీస్ కూడా పోస్ట్ మార్టం అయిపోయినానే పోస్ట్ మార్టం పంచినామా ఇవన్నీ డెత్ సర్టిఫికేట్స్ తోటి అసలు గురించి రిపోర్ట్స్ తీసుకొని అన్నీ కూడా కంపెనీకి పంపించి గవర్నమెంట్కి పంపించి ఎక్స్ప్రెషన్ ప్రపోజల్స్ 4 లక్షల కూడా ఒక కుటుంబానికి 4 లక్షల చెప్పిన 8 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సొంగ జ్యోష్ణకి సంబంధించి ప్రస్తుతం డాక్టర్